హాయ్ వియస్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మార్కెట్స్ లో ఒక గెయిన్స్ చూస్తున్నాము, కాకపోతే లాస్ట్ 15 మినిట్స్ నుంచి కొద్దిగా సెల్ ఆఫ్ కనిపిస్తుంది. 10,700 పాయింట్ల పైన స్థిరంగా ఇవాళ మార్నింగ్ నుంచి కొనసాగింది. ఒక దశలో 10,713 పాయింట్ల గరిష్ట స్థాయి వరకు నిఫ్టీ వెళ్ళింది, బట్ అక్కడి నుంచి కొద్దిగా వీక్నెస్ మనం చూస్తున్నాం. ఆల్మోస్ట్ 30 పాయింట్స్ దాకా మనకి డిప్ కనిపిస్తోంది 10,713 పాయింట్ల ఇంటర్డే హై నుంచి మనం చూసుకుంటే. సో మళ్ళీ కొద్దిగా వీక్ బయాస్ కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా దాదాపు 17 పాయింట్ల నష్టంతో ఇవాళ ఉంది. నిన్న ఇవాళ అనుకోవచ్చు మనం అనుకున్న దానికంటే భిన్నంగా మార్కెట్స్ ట్రావెల్ చేస్తూ వస్తున్నాయి. నిన్న కొద్దిగా పాజిటివ్ మొమెంటం ఉందనుకుంటే నెగిటివ్ లెగ్ జారుకోవడం, ఇవాళ కొద్దిగా పాజిటివ్ ఉంటుందని అనుకున్నారు కానీ, బట్ సమో మళ్ళీ ఈ వీక్ ట్రెండ్ అయితే కంటిన్యూ అవుతుంది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ దాదాపు స్మాల్ అండ్ మిడ్ క్యాప్ రెండు ఆల్మోస్ట్ ఒక 50 బేసిస్ పాయింట్స్ మీరు అంటే ఒక 1/4 శాతం మీర నష్టాలతో కొనసాగుతూ వస్తున్నాయి. పిఎస్యు బ్యాంక్స్, మెటల్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగ షేర్స్ లో అమ్మకాల ఒత్తిడి బాగా తీవ్రంగా ఉంది. ఫార్మా, ఐటీ, ఆటో రంగ కౌంటర్స్ లో మాత్రం కొద్ది గొప్ప గెయిన్స్ మనం చూస్తున్నాం. సెక్టార్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువగా ఉంది, స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ ఎక్కువగా ఉన్నాయి. లైక్ ఇవాళ గ్రాఫైట్ ఇండియా అనుకోవచ్చు, హెచ్ఈజీ ఇలాంటి స్టాక్స్ లో 4-5% వరకే గెయిన్స్ ఉన్నాయి. రెయిన్ ఇండస్ట్రీస్ కూడా కన్సిడరబుల్ గా గెయిన్ అవుతుంది. జర్మనీలో ఒక ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నట్టు రెయిన్ ఇండస్ట్రీస్ కూడా ఒక ప్రకటన ఇవాళ విడుదల చేయడం చూస్తున్నాము. అవి పక్కన పెడితే కొన్ని స్టాక్స్ లైక్ బాగా బీటన్ డౌన్ స్టాక్స్ అయిన దిలీప్ బిల్డ్ కాన్, ఎన్సీసీ, డెల్టా కార్ప్ లాంటి స్టాక్స్ లో ఇవాళ 4-5% దాకా జంప్ మనం చూసాం. అండ్ కొన్ని చిన్న స్టాక్స్, మైక్రో క్యాప్ స్టాక్స్ లో ఈ విష్ణు కెమికల్స్ అండ్ టాన్లా సొల్యూషన్స్, ఐఎఫ్బి అగ్రో లాంటి స్టాక్స్ లో కూడా 4-5% దాకా జంప్ ఉంది ప్రస్తుతానికి. ఇక లార్జ్ క్యాప్ స్టాక్స్ యునైటెడ్ బ్రేవరీస్, గ్రూప్ ఫైనాన్స్ లాంటి స్టాక్స్ 4-5% దాకా పెరిగితే ఫార్మా ప్యాక్ లో ఎస్పెషల్లీ దివీస్ ల్యాబ్స్ చాలా అట్రాక్టివ్ కనిపిస్తుంది, ఇవాళ చాలా పొటెన్షియల్ గా ఉంది. అండ్ చాలా కాలం తర్వాత మళ్ళీ ఒక యాక్టివిటీ దివీస్ ల్యాబ్స్ లో చూస్తున్నాము. అరవింద ఫార్మా కూడా ఆల్మోస్ట్ ఒక 4-5% దాకా గెయిన్స్ ఉంది. ఇక వీక్ అవుతున్న స్టాక్స్ లో ఐడీబీఐ బ్యాంక్ నిన్న మనం చూసాం, ఎల్ఐసి వచ్చిన న్యూస్ తర్వాత బాగా పెరిగింది, బట్ సమ్హౌ మనం గతంలో అనుకున్నట్టే బై అండ్ రూమర్స్ సెల్ ఆన్ న్యూస్ అన్నట్టు రూమర్స్ టైంలో బాగా పెరిగింది, బట్ న్యూస్ ఫండ్స్ బ్రేక్ డౌన్ అయిన తర్వాత ఐడీబీఐ బ్యాంక్ లో వీక్నెస్ చూస్తున్నాం. కేఆర్బిఎల్, అవంతి ఫీడ్స్ అండ్ వక్రంజీ కూడా 7-2, వక్రంజీ 3%, అవంతి 7% అండ్ కేఆర్బిఎల్ కూడా 6% దాకా నష్టపోతే 8K మైల్స్ లో మళ్ళీ ఆల్ట్రస్ ఇష్యూ ఒకటి ఎరప్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటిదాకా Q4 రిజల్ట్స్ ని కంపెనీ అనౌన్స్ చేయలేదు అండ్ ఇండియా రేటింగ్స్ తగ్గట్టు తమ అకౌంటింగ్ స్టాండర్డ్స్ చేంజ్ చేసుకుంటున్నాము, అందుకు కొద్దిగా లేట్ అయింది. Q4 రిజల్ట్స్ ను త్వరలో ప్రకటించబోతున్నాం అండ్ ఇయర్లీ రిజల్ట్స్ మరికొద్ది కాలం పాటు ఆలస్యం అవుతుంది అని చెప్పి కంపెనీ ప్రకటించింది. ఆల్ట్రస్ ఇష్యూ అలా లేదని చెప్తున్నప్పటికీ, బట్ సమ్హౌ ఇంతకాలం తర్వాత కంపెనీ బయటకు వచ్చేప్పుడు ఇంకా అకౌంటింగ్ స్టాండర్డ్స్ సంబంధించి ఇప్పటిదాకా వాటి గైడ్ లైన్స్ తగ్గట్టు అకౌంటింగ్ నామ్స్ కు తగ్గట్టు రిజల్ట్స్ ప్రకటించకపోవడం, ఇవన్నీ కొద్దిగా ఏదో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద కంపెనీ అన్న ఫీల్ తీసుకొస్తుంది. దాంతో ఇవాళ 8K మైల్స్ కూడా 15% దాకా నష్టం చూసాం. ఇది ఇప్పటిదాకా ఉన్న మార్కెట్ స్నాప్ షాట్. అన్లీస్ ఎలాంటి వ్యూతో తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ సార్. స్టిల్ ఒక మళ్ళీ ఇవాళ పెరుగుతుంది అనుకున్నారు కానీ మార్కెట్స్ లో మళ్ళీ 15-20 మినిట్స్ నుంచి ఒక చిన్న డిప్ వస్తుంది. మార్కెట్స్ లో బిలో 10,700 లెవెల్స్ కి నిఫ్టీ కోట్ అవుతుంది. మనం గత కొన్ని రోజులుగా చెప్పుకుంటున్నాం అండి, ఎప్పుడైతే 20-డే మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుందో నిఫ్టీ, ప్రాబ్లీ ఐ థింక్ ఆ రేంజ్ అనేది డెఫినెట్లీ డౌన్ సైడ్ షిఫ్ట్ అయిందని మనం అనుకుంటున్నాం. సో ఈ నేపథ్యంలో 20-డే మూవింగ్ యావరేజ్ 10,714. సో నిన్న కూడా మనం చూసాం ఆల్మోస్ట్ 10,736 దాకా వెళ్ళి ఇమీడియట్లీ రివర్స్ అవడం చూసాం అక్కడ నుంచి. ఈ రోజు కూడా జస్ట్ హిట్ అండ్ కిస్ టైప్ 10,713 వెళ్ళి మళ్ళీ కిందకు రావడం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో డిసైసివ్లీ 10,714 అబౌ అట్లీస్ 3 డేస్ క్లోజ్ అవుతేనే మళ్ళీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ ఆ ర్యాలీ కూడా అబౌట్ 10,837 దాకా, అంటే ప్రాబ్లీ 714 దాటి అప్పర్ క్లోజ్ అవుతే కనుక ఇంకో 120 పాయింట్స్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అదేవిధంగా మొన్నటి థర్స్డే ఎక్స్పైరీ లో ఏదైతే ఉందో 10,557 వుడ్ యాక్ట్ యాజ్ ఎ గుడ్ సపోర్ట్. సో ఎవ్రీ టైమ్ మనం చెప్తూనే ఉంటాం, లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ లో యూ షుడ్ బై, ప్రాబ్లీ 30-40 పాయింట్స్ స్టాప్ లాస్, అండ్ హైర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ లో యూ షుడ్ సెల్ అండ్ 30-40 పాయింట్స్ స్టాప్ లాస్. సో అది క్లియర్ గా వర్కౌట్ అవుతుంది ఈ రోజు కూడా. సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ ఈ రోజు క్లోజింగ్ కనుక 738 అబోవ్ అయితేనే, ఎందుకంటే మనం వీఆర్ టేకింగ్ ఎక్స్టెండింగ్ టాప్ అంటాం. సో నిన్నటి హై అబోవ్ క్లోజ్ అవుతేనే ఇంకో 100 పాయింట్స్ అప్ ఉండే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ దెర్ ఇస్ నో ట్రేడ్ ఇన్ నిఫ్టీ అని చెప్పొచ్చు, ప్రాబ్లీ ఫర్ ఏ షార్ట్ టర్మ్ ప్లేయర్. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ మనం చూస్తే కనుక ప్రాబ్లీ కొద్ది అండర్ పర్ఫార్మ్ చేస్తుంది ఇప్పుడే మీరు అన్నట్టు, బట్ అగైన్ నిన్నటి లో ఇస్ వెరీ క్రూషియల్ సపోర్ట్ 26060. ఇన్ కేస్ అది బ్రీచ్ అయింది అంటే కనుక నెక్స్ట్ లెగ్ ఆఫ్ డౌన్ ఫాల్ ఓపెన్ అప్ అవుతుంది.
మేబీ 300 to 400 పాయింట్స్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది, డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది అక్కడి నుంచి కూడా. బట్ 26,390 ఏదైతే 20 డే మూవింగ్ యావరేజ్ ఉందో దాని అబౌవ్ క్లోజ్ అవుతేనే మన నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ 300-400 పాయింట్స్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ ఒక టైట్ రేంజ్ లో ట్రేడ్ అవుతున్నాయి రెండు ఇండస్ట్రీస్ లో కూడా. బట్ అగైన్ స్టాక్ స్పెసిఫిక్ ఇస్ వెరీ క్రూషియల్. సో ఈ రోజు ట్రేడింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక ఎక్సెప్ట్ ఫ్యూ స్టాక్స్ ఏవైతే నిఫ్టీ మేనేజ్ చేస్తున్నాయో, ఐ థింక్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ సెల్లింగ్ ఇన్ అగైన్ మిడ్ క్యాప్ స్టాక్స్ ఏవైతే ఎఫ్ఎండ్ఓలో ఉన్నాయో, ఎస్పెషలీ బిలో 150 బిలో 100 రూపీస్ ఉన్న స్టాక్స్ లో దేర్ ఇస్ లాట్ ఆఫ్ సెల్లింగ్. సో ఈ నేపథ్యంలో ఐ థింక్ యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ స్టాక్ పికింగ్. సో ఇప్పుడే మీరు చెప్పినట్టు 8K miles ఒక ఆడిటర్ ఇష్యూ వచ్చింది, సో అలా ఎన్ని ఇష్యూస్ వస్తాయో వీ డోంట్ నో. సో స్టాక్స్ ఏవైతే మీనింగ్ఫుల్ రిటర్న్స్ ఇస్తున్న స్టాక్స్, అగైన్ హై బీటా లేని స్టాక్స్, కొద్దిగా బ్రాండింగ్ ఉన్న స్టాక్స్ లోనే ఈ టైంలో డెఫినెట్లీ ఇన్వెస్ట్ చేయాలి. అండ్ ఎనీ స్పెక్యులేటివ్ స్టాక్ ఆర్ రిస్కీ బెట్ తీసుకోవాలంటే ఇట్స్ వెరీ డేంజరస్ ఈ స్టేజ్ లో. సో వీ షుడ్ బి వెరీ చూసీ. ఐ థింక్ నోన్ నేమ్స్ తోటే వీ షుడ్ గో ఈవెన్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా. ఓకే, ఎనీ ఎఫ్ఎండ్ఓలో ఏమైనా ట్రేడింగ్ బెట్స్ కనిపిస్తున్నాయి పాయింట్లో ఇప్పుడు? అంటే డే పరంగా ఆల్రెడీ ట్రేడ్స్ క్లోజ్ చేసుకోవాల్సిన టైం అండి, ఎందుకంటే మనకి మార్నింగ్ బయింగ్ కొన్ని స్టాక్స్ చాలా స్ట్రాంగ్ గా రోజంతా పెరుగుతూ వచ్చాయి. తర్వాత ఈవెన్ సెల్లింగ్ కూడా ఈ లాస్ట్ ఒక 1 అవర్ నుంచి కొన్ని స్టాక్స్ లో సెల్లింగ్ ప్రెజర్ కూడా చూస్తున్నాము. కాబట్టి ఫ్రెష్ బయింగ్ అంటే ఇమీడియట్ గా కాకుండా పొజిషనల్ ట్రేడింగ్ పరంగా తీసుకోవడానికి కొన్ని కొన్ని స్టాక్స్ అయితే అనుకూలంగా ఉన్నాయని అనుకుంటున్నాను. చాలా వరకు ఫార్మా స్టాక్స్ వైపు వెళ్ళమని చెప్తాను బయింగ్ వెళ్ళాలి అనుకుంటే. ఈ రోజు కూడా చూసుకుంటే మెజారిటీ గెయిన్స్ లో టాప్ గెయినర్స్ లో ఇండస్ట్రీస్ లో చూసుకుంటే ఎక్కువ ఫార్మా స్టాక్స్ ఉన్నాయి. కాబట్టి ఫార్మా స్టాక్స్ రాను రోజుల్లో మళ్ళీ అవుట్ పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. గ్లెన్మార్క్ ఫార్మాని ఎవరి డిప్ లో కూడా పొజిషనల్ ట్రేడర్స్ ప్రస్తుతం ఉన్న లెవెల్స్ లో అంటే 580 మనకి దగ్గర 582 ఆ లెవెల్లో ఉంది, దాన్ని పిక్ చేసుకోమంటాను. క్లోజర్ గా 570-2 అక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే 590-598-604 దాకా ఫ్యూచర్స్ లో ఇది టెస్ట్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఎవరి డిప్ లో గ్లెన్మార్క్ ఫార్మా అని చెప్తాను. తర్వాత సెల్లింగ్ కి వెళ్లాల్సి అనుకున్న వాళ్ళు ఎక్కువ మెటల్స్ ని సెల్ చేసుకోమని, మెటల్ బేస్డ్ స్టాక్స్ లో సెల్లింగ్ వెళ్ళమంటారు. జేఎస్డబ్ల్యూ స్టీల్ ఒకటి 1% ఆల్రెడీ ఈ రోజు కొంచెం మైనస్ లో ఉంది, దీని కూడా ర్యాలీస్ వచ్చినప్పుడు అలా కూడా సెల్ చేయమంటాను. 320 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. బిలో 300 వచ్చినప్పుడు అంటే 292-294 వచ్చినప్పుడు పొజిషన్స్ క్లోజ్ చేయమంటాను. ఓవరాల్ గా మార్కెట్ అంటే ఇప్పుడు ఈ రోజు నిఫ్టీలో ప్యాటర్న్ కానీ గమనిస్తే నిఫ్టీ ఫ్యూచర్స్ లో బాగా షార్ట్ కవరింగ్ అనేది చూస్తున్నాం. అంటే నిఫ్టీ ఫ్యూచర్స్ క్లోజర్ గా 10,700 పైన మనకి కనపడుతున్నాయి. అదేవిధంగా క్యాష్ మాత్రం 10,680 అనేది దగ్గర ఉంది. కాబట్టి చాలా రోజుల తర్వాత అంటే ఎన్ని రోజులు మనకి ఎక్కువ ఏంటంటే డిస్కౌంట్ చూస్తున్నాము నిఫ్టీ ఫ్యూచర్స్. బట్ లాస్ట్ ఫ్యూ డేస్ గా మళ్ళీ నిఫ్టీ ఫ్యూచర్స్ కొంచెం షార్ట్ కవరింగ్ కనపడుతుంది. కాబట్టి ఈ షార్ట్ కవరింగ్ ఎక్స్టెండ్ గా కావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు క్లోజింగ్ అనుకోవడం నిఫ్టీ ఫ్యూచర్స్ 10,700 పైన క్లోజ్ అయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. పెద్దగా అంటే ఇండెక్స్ పరంగా పెద్దగా మార్పులు ఉంటాయి ఉండకపోవచ్చు రాను రోజుల్లో కూడా, ఎక్కువ రేంజ్ బౌండ్ లో ఉండొచ్చు. స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కొనసాగే అవకాశాలు కనపడుతున్నాయి. మీరు ఎలాంటి టెక్నికల్ యూత్ ఉన్నారు, ఎనీ స్టాక్స్ ఈ పాయింట్ ఆఫ్ టైం మీరు రికమెండ్ చేస్తున్నారు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ఆర్ ఎనీ ఇండస్ట్రీస్? ముఖ్యంగా నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తే మనకి ఎలియట్ వేవ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఒక కౌంటర్ అప్ మూవ్ అనేది ఈ రోజు హై లెవెల్లో క్లోజ్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి 10,640 వైపు నిఫ్టీ వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో నిఫ్టీతో కంపేర్ చేస్తే మనకి బ్యాంక్ నిఫ్టీ అనేది ఎక్కువ డౌన్ సైడ్ మూమెంటం కనిపించే అవకాశాలు కనిపిస్తుంది రాబోయే రోజుల్లో. కాబట్టి బ్యాంకింగ్ స్టాక్స్ లో సెలెక్టివ్ గా షార్ట్ సెల్లింగ్ అనేది చేసుకోవచ్చు, స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తూ. అది కాకుండా టెక్ మహీంద్ర లాంటి స్టాక్స్ లో కూడా ఐటీ స్టాక్స్ లో మనకి డౌన్ సైడ్ మూమెంటం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కొన్ని మన ఆటో సెక్టర్ లో కూడా వీక్నెస్ అనేది కనిపించే అవకాశం ఉంది. కాబట్టి ఆటో సెక్టర్ లో అండ్ ఐటీ బ్యాంకింగ్ స్టాక్స్ లో ఎక్కువగా డౌన్ సైడ్ మూమెంటం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకసారి మనకి 10,640 కింద క్లోజ్ అయితే మాత్రం నెక్స్ట్ 10,550 వరకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని లాంగ్ పొజిషన్స్ అవాయిడ్ చేయాలి. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ కాకుండా ట్రేడింగ్ పర్పస్ లో మాత్రం షార్ట్ సెల్లింగ్ అనేది దిగచ్చు. ఓకే, అయితే ఆటో ఐటీ బ్యాంకింగ్ సెక్టర్ లో షార్ట్ సెల్లింగ్ కోసం సెల్లింగ్ చేసుకునే ఆపర్చునిటీస్ ఉన్నాయి ట్రేడింగ్ పర్పస్ లో చేసుకోవాలి. ట్రేడింగ్ పర్పస్ ఫైన్. కొంతమంది కాలర్స్ లైన్ లో ఫస్ట్ కాల్ హైదరాబాద్ నుంచి కుమారస్వామి. హలో, అడగండి కుమారస్వామి. నమస్తే అండి. నమస్కారం, చెప్పండి. అబాన్ ఆఫ్ ఏ ప్రైజ్ లో అండి? 120. ఓకే, అబాన్ ఆఫ్ షోర్.
డెఫినెట్లీ లాంగ్ టర్మ్ కి పనికిరాదండి, ఎందుకంటే ఈ స్టాక్ మీరు లాస్ట్ 7 ఇయర్స్ ఆర్ 10 ఇయర్స్ హిస్టరీ చూసినా కూడా కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ లో ఉంది. సో ఐ థింక్ జనవరిలోనే ఆల్మోస్ట్ 280 రూపీస్ ఉన్న స్టాక్ ఆల్మోస్ట్ క్లోజ్ టు వితిన్ 4 to 5 మంత్స్ 100 రూపీస్ దాకా పడుతుంది చూసాం. సో ఇలాంటి స్టాక్ కి ట్రేడింగ్ విత్ స్టాప్ లాస్ తప్ప కొనే ప్రసక్తే లేదు నా ఉద్దేశంలో. ఎందుకంటే దీనిలో స్ట్రెంత్ మీకు రావాలి అంటే ఇప్పటికైనా కూడా ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో 280-290 దాటితేనే వస్తుంది. సో ఇక్కడ నుంచి 180 రూపీస్ పెరుగుతేనే స్ట్రెంత్ వస్తుంది. కాబట్టి నా ఉద్దేశంలో మీరు 175 లో కొన్నారు, ప్రాబబ్లీ 138 నుంచి 154 దాకా పుల్ బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉంది ఇన్ కేసు మార్కెట్ రికవర్ అయ్యి మిడ్ క్యాప్స్ వస్తే కనుక, మిడ్ క్యాప్స్ లో రికవరీ వస్తే కనుక అక్కడ డెఫినెట్లీ ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. అండ్ సెకండ్ థింగ్, సౌత్ బ్యాంక్ మీరు కొన్నారు, సౌత్ ఇండియన్ బ్యాంక్, ప్రాబ్లీ ఆ స్టాక్ కూడా ఇట్స్ నాట్ డూయింగ్ గ్రేట్ అండి. సో ఇఫ్ యూ వాంట్ టు బి ఇన్ బ్యాంకింగ్, మేబీ ప్రైవేట్ బ్యాంక్స్ లో మిడ్ క్యాప్ లో కొద్ది రిస్క్ అంటే ఫెడరల్ ఇస్ ఎ గుడ్ ఐడియా. అండ్ లార్జ్ క్యాప్స్ లో ఉన్నారంటే మేబీ కోటక్ అండ్ హెచ్డిఎఫ్సి. పైన మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్ట్. మరో కాల్ ఉన్నారు ఒంగోలు నుంచి, కృష్ణ. హలో, అడగండి కృష్ణ గారు. జయంత్ ఆకూరు ఏ ప్రకారం తీసుకున్నారు? జయంత్ అగ్రో మంచి ఫండమెంటల్ పరంగా మంచి కంపెనీ అండి. మీరు 50 రూపీస్ లో తీసుకున్నారు, ఇప్పుడు కానీ చూసుకుంటే ఇది 228 దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. అయితే రీసెంట్ గా బాగా హై నుంచి మనకి బాగా కరెక్ట్ అయిన స్టాక్ అంటే ఇది. మీరు ఒక్కసారి ఇంతకు ముందే మీరు అంటే ఎవరు కూడా హై అని తెలియదు, అట్లీస్ట్ ఇనిషియల్ గా మనకి మార్కెట్స్ డౌన్ అవుతున్న టైంలో మనం మిడ్ క్యాప్ స్టాక్స్ లో కొంచెం ప్రాఫిట్స్ బుక్ చేసుకోమని కూడా చెప్పడం జరిగిందండి. ప్రస్తుతానికి మీరు లాంగ్ టర్మ్ కోసం అయితే మీరు దీన్ని అంటే ఇంకొక 2-1.5 ఇయర్స్ ఉద్దేశం ఉంటే వదిలేమని చెప్తానండి. లేదా మీరు షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రం చూడాలి అంటే మాత్రం కొంచెం ఇది మళ్ళీ నెక్స్ట్ ర్యాలీ వస్తే అప్ టు 260 ఆ లెవెల్ దాకా రావచ్చు, అక్కడ ఒకసారి ఎగ్జిట్ తీసుకోండి, ప్రాఫిట్ బుక్ చేసుకోండి. అట్లా కాదు ఒక 2 ఇయర్స్ వరకు మీరు హోల్డ్ చేస్తారంటే మాత్రం హోల్డ్ చేయండి. ఓవరాల్ గా చాలా ఫండమెంటల్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయండి, రిజల్ట్ పరంగా కూడా బాగున్నాయి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి మీరు దీన్ని హోల్డ్ చేయొచ్చు అండి. తణుకు నుంచి ఉదయ్ మరో కాలం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి సార్. యూబీఎల్ లో 100 షేర్స్ ఉన్నాయి సార్, 1264 దగ్గర. ఓకే. టాటా మోటార్స్ 210 షేర్స్ ఉన్నాయి సార్, 319 దగ్గర. ఓకే. అది హోల్డ్ చేయాలా ఏం చేయాలి? టాటా మోటార్స్ 319 అండ్ యూబీఎల్ 1264. ఐ థింక్ యూబీఎల్ కొద్దిగా ఎక్స్పెన్సివ్ లో ఉన్నారండి మీరు. ఆల్మోస్ట్ టాప్ ఆఫ్ ద హిల్, 13-14 ఐ థింక్ ఆల్ టైమ్ హై ఇది. సో 1270 అంటే ఐ థింక్ డెఫినెట్లీ ఎక్స్పెన్సివ్ లోనే ఉన్నారు మీరు, హైయర్ ప్రైస్ లోనే. బట్ స్టాక్ ఈస్ గుడ్ అండి, ప్రాబ్లీ మీకు 1 ఇయర్ వ్యూ ఉంటే కనుక ప్రాబ్లీ యూ కెన్ గెట్ బ్యాక్ యువర్ ప్రైస్ అండ్ యూల్ మేక్ సమ్ గుడ్ మనీ కూడా. సో ఈ నేపథ్యంలో ఐ థింక్ స్టాక్ ఇన్ కేస్ బాగా స్టీపర్ కరెక్షన్ అయితే సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా యాడ్ చేయాలి. నా ఉద్దేశంలో 1064 అనేది 200 డే మూవింగ్ యావరేజ్ ఈ స్టాక్ కి. సో డెఫినెట్లీ అక్కడికి వస్తే సెకండ్ ప్రైస్ పాయింట్ లో కూడా యాడ్ చేయమంటాను. మేబీ 1 ఇయర్ 1.5 ఇయర్ వ్యూ ఉంటే మీకు అట్లీస్ట్ 20-25% కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఇచ్చే స్టాక్ ఇది. అండ్ టాటా మోటార్స్ విషయానికి వస్తే కనుక ఆటో స్పేస్ లో డెఫినెట్ గా అండర్ పర్ఫార్మ్ చేస్తున్న స్టాక్ ఇది. సో 312 లో కొన్నారు, ఇట్స్ ఓకే. ఐ థింక్ మీకు కొన్న ప్రైస్ నుంచి ఆల్మోస్ట్ 7 or 10% డౌన్ లో ఉంది ఇప్పుడు. ప్రాబ్లీ స్టాక్ అరౌండ్ 250 దగ్గర మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా చూస్ చేసుకోవాలి. ఎందుకంటే కంపెనీ టర్న్ అరౌండ్ అయితే కనుక వితిన్ 1 ఇయర్ మీకు ఆల్మోస్ట్ 50% కైండ్ ఆఫ్ రిటర్న్ ఇచ్చే స్టాక్ ఇది. బట్ ఆ 1 ఇయర్ టైం పీరియడ్ ఎప్పుడు వస్తుంది అనేది ఇట్స్ వెరీ టఫ్ టు ప్రెడిక్ట్. సో ఇలాంటి మంచి స్టాక్స్ ని అరౌండ్ సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా 250 లో తీసుకోమని చెప్తాను. డెఫినెట్లీ 1-2 ఇయర్స్ మీ ఉంటే దీనిలో కూడా విల్ మేక్ సమ్ గుడ్ మనీ. బెంగళూరు నుంచి ఏఎన్ రెడ్డి మరో కాల్. అడగండి రెడ్డి గారు. ఐసీఐసీఐ బ్యాంక్ స్టాక్ ఉన్నారా? అవునండి. ఏ ప్రైస్ లో తీసుకున్నారు? ఇప్పుడు ప్రెజెంట్ టుడే అండి. ఓకే. ట్రేడింగ్ పర్పస్ తీసుకున్నారా దీనికి? ట్రేడింగ్ పర్పస్ అండి. ఓకే. ఐసీఐసీఐ బ్యాంక్ మేజర్ గా డౌన్ ట్రెండ్ లో ఉందండి. సో మీరు ఈ రోజు కనుక తీసుకుంటే లాంగ్ పొజిషన్స్ తగ్గించుకోమని చెప్తాను. నెక్స్ట్ దీనికి ఇమీడియట్ సపోర్ట్ 260 లెవెల్ దగ్గరలో ఉంది. సో ఆ లెవెల్ ని టెస్ట్ చేసే అవకాశం ఉంది. సో ఓవరాల్ గా బ్యాంకింగ్ సెక్టర్ అనేది డౌన్ మూమెంటమ్ లోనే ఉంది. సో మీరు లాంగ్ పొజిషన్స్ తగ్గించుకోమని చెప్తాను. మీరు దీంట్లో మీరు ట్రేడింగ్ పర్పస్ లో తీసుకోవాలనుకుంటే ఫ్యూచర్స్ లో షార్ట్ సెల్ పొజిషన్ తీసుకోవచ్చు అండి. హైదరాబాద్ నుంచి వెంకట్. నమస్కారం. చెప్పండి సార్. ఈ ఇన్ఫర్మేషన్ చాలా బాగుంటుంది సార్. థ్యాంక్ యూ అండి. చెప్పండి.
రాజేందర్ కొంచెం సార్, చెప్పండి. టాటా గ్రూప్ బెవరేజెస్ ఏ ప్రైస్ లో తీసుకోవచ్చు? ఇంకొకటి వచ్చేసారి సార్, ఎక్కువ స్టాక్ లో యునైటెడ్ స్పీట్స్ ఆర్ యునైటెడ్ బెవరేజెస్ సార్, దేన్ని మీరు రికమెండ్ చేస్తారు సార్? ఓకే, టాటా గ్లోబల్ తీసుకోవచ్చా? అండ్ లిక్కర్ లో యునైటెడ్ బ్రేవరీస్ ఆర్ యునైటెడ్ స్పిరిట్స్? యా ప్రాబ్లీ ఐ థింక్ టాటా గ్లోబల్ విషయానికి వస్తే కనుక 255 ఇస్ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ అండి. అది 200 డే మూవింగ్ యావరేజ్ జనరలీ. సో దీని రేంజ్ మనం చూస్తే కనుక 250 నుంచి 280 మధ్యలో ట్రేడ్ అవుతున్న టైం ఇది. సో మనకి 21st జులై రోజు ఆల్మోస్ట్ 255 దాకా రావటం చేసాం. బట్ అగైన్ ఐ థింక్ మే లాస్ట్ మంత్ చూస్తే కనుక మే 2018 లో ఈ స్టాక్ ఆల్మోస్ట్ మనకి 237 దాకా రావడం చూసాం. సో టూ ప్రైస్ పాయింట్స్ లో మనం ఎంట్రీగా ఇప్పుడు చెప్పుకోవచ్చండి. ఫస్ట్ ఎంట్రీ పాయింట్ వుడ్ బి 255 అండ్ సెకండ్ ఎంట్రీ పాయింట్ వుడ్ బి 236. సో నాట్ టు మిస్ అవుట్ 2-3 ప్రైస్ పాయింట్స్ మీరు డెఫినెట్లీ చూస్ చేసుకోవాలండి. 1 ఇయర్ వ్యూ ఉంటే కనుక ఇట్స్ ఎ గుడ్ స్టాక్ టు ఓన్. సో ఐ థింక్ లికర్ స్పేస్ మీరు వెళ్ళాలంటే ఐ థింక్ మెక్డోవల్ ఇస్ ద బెస్ట్ ఐడియా అండి, బెస్ట్ స్టాక్ టు ఓన్ ఈ స్టేజ్ లో. కర్నూలు నుంచి కిషోర్ మరకాలం. హలో, అడగండి కిషోర్. హలో, నమస్తే సార్. నమస్కారం, చెప్పండి సార్. టీవీ 18 లాంగ్ టర్మ్ కోసం ఇప్పుడు తీసుకోవచ్చా? టీవీ 18 బాగా క్రాక్ అయిన స్టాక్ సడన్ గా. డెఫినెట్లీ అండి, ప్రాబ్లీ లాంగ్ టర్మ్ కోసం ఇట్స్ స్టాక్ టు ఓన్. లాస్ట్ 4 మంత్స్ లోనే 70 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ 46 దాకా పడుతుంది చూసాం. దీని స్ట్రాంగ్ బేస్ అనేది అరౌండ్ 42 నుంచి 38 మధ్యలో ఉంది. సో ఐ థింక్ డౌన్ సైడ్ రిస్క్ ఇస్ వెరీ లో ప్రాబ్లీ ఇక్కడ నుంచి, మేబీ 10 or 12%. బట్ అగైన్ ఇఫ్ మార్కెట్స్ మొత్తం సెల్ ఆఫ్ వచ్చి ఒకవేళ నిఫ్టీ 500-600 పాయింట్స్ పడితే ఈ స్టాక్ కూడా అరౌండ్ 30 దాకా రావచ్చు కూడా. బట్ నాట్ టు మిస్ అవుట్ డెఫినెట్లీ ఫస్ట్ ప్రైస్ పాయింట్ యూ షుడ్ చూస్ ఇక్కడే అరౌండ్ 48 ఆ ప్రైస్ లో. 48 నుంచి 38 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకుని 1 ఇయర్ 1.5 ఇయర్ వ్యూ కోసం టీవీ 18 డెఫినెట్లీ యాడ్ చేసుకోవచ్చు. ఎస్విఎస్ఎస్ మూర్తి అడుగుతున్నారు, గర్వరే వాల్రోప్స్ 300 షేర్స్ అట్ 50 రూపీస్ లో 2013 నుంచి హోల్డ్ చేస్తున్నారు, ప్రస్తుతం హై టచ్ అవుతుంది ఈ స్టాక్, ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా ఆర్ఎల్స్ ఇంకా హోల్డ్ చేసుకోవచ్చా? జనరలీ ఇలాంటి స్టాక్స్ లో వీ షుడ్ టేక్అవుట్ క్యాపిటల్ అండి. సో దట్స్ ద బెస్ట్ ఐడియా. సో మీకు మీరు ఎంతైతే పెట్టుబడి పెట్టారో అంత తీసేసుకుని బ్యాలెన్స్ ఐ థింక్ ఫ్రీ షేర్స్ యూ కెన్ ఓన్. ఎందుకంటే ఈ స్టాక్ ప్రాబ్లీ లాస్ట్ 3-4 మంత్స్ దీని ట్రేడింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక 1088 నుంచి 880 మధ్యలో ట్రేడ్ అవుతుంది. మీరు అన్నట్టు ఎగ్జాక్ట్లీ ఇప్పుడే ఐ థింక్ నిన్న ఇవాళ ఆల్మోస్ట్ లైఫ్ టైమ్ హై బ్రీచ్ చేయడం చూసాం. సో ఇలాంటి స్టాక్స్ లైఫ్ టైమ్ హై బ్రీచ్ చేసిన జనరలీ 30-40% కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఇన్ నెక్స్ట్ 1-1.5 ఇయర్ ఇస్తాయి. సో నాట్ టు మిస్ అవుట్, మీ క్యాపిటల్ తీసుకుని ఉన్న స్టాక్ ని మీరు ఓన్ చేయండి. బట్ మీ ట్రైలింగ్ స్టాప్ అనేది 880 దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే స్టాక్ 880 కిందకు వస్తే ఐ థింక్ యూ షుడ్ బుక్ ద ఎంటైర్ లాట్ మీ దగ్గర ఉన్నది. అండ్ మేబీ ఇక్కడ నుంచి కూడా ఒక 300-350 రూపీస్ అప్ సైడ్ పొటెన్షియల్ ఇన్ ద నెక్స్ట్ 1-1.5 ఇయర్ ఉంటుంది. హైదరాబాద్ నుంచి రాజు రకాల. హలో, అడగండి రాజు. సార్, ఇది టీసీఎస్ బై బ్యాక్ గురించి కొంచెం చెప్పగలుగుతారా సార్? నా 97 షేర్స్ ఉన్నాయి నా దగ్గర. ఓకే, మీ డౌట్ ఏంటి అడగండి. నేను 1800 రూపీస్ లో కొన్నాను సార్, అది 21st కి టీసీఎస్ బై బ్యాక్ ఉంది కదా, దాని గురించి తెలుసుకుందాం. ఓకే, ఐ థింక్ బై బ్యాక్ దే విల్ సెండ్ యూ నోటిఫికేషన్ అండి. ప్రాబ్లీ ఐ థింక్ పేపర్ పబ్లికేషన్ కానీ లేదంటే యుల్ గెట్ ఎ లెటర్ లైక్ మేము బై బ్యాక్ చేస్తున్నాం, మీరు షేర్స్ ఆఫర్ చేస్తారని. దట్స్ వెన్ యూ హ్యావ్ టు సరెండర్ యువర్ షేర్స్. యాక్చువల్లీ డీపీలో మీ ఉన్న షేర్స్ ని మీరు కంపెనీకి సరెండర్ చేయాలి. అండ్ ఆ ప్రాసెస్ లో ఏంటంటే ఇట్స్ నాట్ గ్యారంటీ దట్ మీ దగ్గర ఉన్న 95 షేర్స్ ఐ థింక్ బై బ్యాక్ చేస్తారని గ్యారంటీ ఉండదు. ఎందుకంటే వాళ్ళకి వచ్చిన బై బ్యాక్ నెంబర్ ఆఫ్ షేర్స్ ని బట్టి వాళ్ళు ఎంత కొనాలనుకుంటున్నారో దాన్ని బట్టి ఐ థింక్ దే విల్ టేక్ ఏ లాటరీ టైప్స్ ఆర్ మేబీ కొంచెం కొంచెం ఒక్కొక్క క్లయింట్ దగ్గర నుంచి దే విల్ ట్రై టు బాయ్. సో ఐ థింక్ యూ కెన్ సరెండర్ అండి. డెఫినెట్లీ బై బ్యాక్ వచ్చినప్పుడు ఐ థింక్ ఇట్ విల్ బి పబ్లిష్డ్ ఆర్ యుల్ గెట్ ఏ నోటీస్ ఫర్ బై బ్యాక్. సో మీకు మీద మొత్తం షేర్లు ఇప్పుడు రాజేంద్ర గారు అన్నట్టు మొత్తం షేర్లు అమ్ముడు పోకపోవచ్చు, వాళ్ళు ఒక రేషియో ఫిక్స్ చేస్తారు, ఆ రేషియో ప్రకారం మీ దగ్గర ఉన్న షేర్స్ వాళ్ళు చెప్పిన ప్రైస్ కి తీసుకుంటారు. బెంగళూరు నుంచి నాగార్జున ప్రకారం. హలో, అవంతి ఫీడ్స్ ట్రెండ్ రివర్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చెప్పడం కష్టమే, ఎందుకంటే బాగా పీక్ నుంచి పడుతూ వస్తున్న స్టాక్ ఇది. ట్రెండ్ రివర్స్ అవ్వాలంటే ఇట్ హాస్ టు క్రాస్ 200 డే మూవింగ్ యావరేజ్ అండి. సో విచ్ ఇస్ 684, అంటే ఇక్కడ నుంచి కూడా 200 రూపీస్ పెరిగితేనే ట్రెండ్ రివర్స్ అయిందని చెప్పొచ్చు. అండ్ మొన్నటి స్వింగ్ లో చూస్తే కనుక ఐ థింక్ ఇట్ ఈస్ అరౌండ్ 411. సో 487 ఉంది. సో డౌన్ సైడ్ స్టిల్ అరౌండ్ 70 రూపీస్ ఉందండి.
మీరు ఒకవేళ రివర్స్ అవ్వాలి అనుకుంటే కనుక ఫస్ట్ ఐ థింక్ ఇట్ షుడ్ క్రాస్ ఇట్స్ ప్రీవియస్ స్వింగ్ హై విచ్ ఇస్ 660. సో వెరీ లాంగ్, 660-684 ఇస్ నియర్ బై. సో 200 రూపీస్ దాటితేనే ట్రెండ్ రివర్స్ అని చెప్పొచ్చు. అదర్వైజ్ దీని రేంజ్ అనేది 400-600 అని వీ కెన్ అస్యూమ్. వెంకట్ అడుగుతున్నారు, అజంతా ఫార్మా ఫ్యూచర్స్ లో 994 లో బై చేశారు, టార్గెట్ లెవెల్స్? ఐ థింక్ ఫార్మా ఇస్ డూయింగ్ ఓకే అండి, బట్ అజంతా ఫార్మా అంత పర్ఫార్మ్ చేయట్లేదు ద వే ఇట్ హాస్ టు డూ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ లాగా. సో 995 అంటే మీరు ప్రైస్ పాయింట్ ఈస్ ఓకే అండి, మంచి ప్రైస్ లోనే ఉన్నారు మీరు. 1016 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. నా ఉద్దేశంలో 1022 నుంచి 1055 ప్రాబ్లీ దట్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ కీ రెసిస్టెన్స్. సో 1022 ఇస్ నియర్ బై. సో 1055 ఐ థింక్ యూ కెన్ కీప్ యాజ్ ఎ టార్గెట్. బట్ అగైన్ ఎఫ్ఎండ్ఆర్ లో ఉన్నారు కాబట్టి 966 కింద క్లోజింగ్ బేసిస్ మీ స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది. మాధవి అడుగుతున్నారు చెన్నై నుంచి, అశోక బిల్డ్ కాన్ లాంగ్ టర్మ్ కోసం పిక్ చేసుకోవచ్చా? అశోక బిల్డ్ కాన్ షోకా బిల్డ్ కాన్ మీరు ప్రయత్నం చేయొచ్చండి. ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు దీన్ని కొనుక్కోవచ్చు. ఓవరాల్ గా ఈ సెక్టర్ పరంగా కూడా చూసుకుంటే రీసెంట్ గా కొన్ని కొన్ని స్టాక్స్ బాగా హై నుంచి బాగా కరెక్ట్ అవుతున్నాయి. దాని ప్రభావం కొంచెం ఈ స్టాక్ మీద ఉండొచ్చేమో, బట్ ఓవరాల్ గా ఇదిగా చూసుకుంటే రీసెంట్ గా మిగతా మిడ్ క్యాప్ స్టాక్స్ లో అంటే కంపేర్ చేసుకుంటే చాలా వరకు అవుట్ పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. అంటే అఫ్ కోర్స్ ఇది 260 లెవెల్స్ నుంచి ఒక 30 రూపీస్ పడింది, బట్ చాలా స్ట్రాంగ్ హోల్డ్ దీనికి అరౌండ్ 220 ఆ లెవెల్ బాగా సపోర్ట్ ఉంది. ఈవెన్ ఫండమెంటల్ పరంగా కూడా చూసుకుంటే ఇది బాగా ఈ స్టాక్ నెగ్లెక్ట్ చేసిందని, అంటే మార్కెట్స్ పెద్దగా లాస్ట్ ఒక 1.5 ఇయర్ పెద్దగా ఈ స్టాక్ లో మనకి అప్రెంట్ లేదు. కాబట్టి ఇక్కడ నుంచి మీరు స్లోగా అంటే మొత్తం ఒకటేసారి ఇన్వెస్ట్ చేయకుండా స్లోగా లాంగ్ టర్మ్ కోసం మీరు దీన్ని ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఫైన్, ప్రస్తుతానికి మనకు సమయం మించుతుంది టీవీ 5 న్యూస్ లో. ప్రస్తుతానికి కార్యక్రమం ఇక్కడ వైండప్ చేద్దాం. మళ్ళీ 3:15 కి క్లోజింగ్ వెళ్ళా, 4:00 కి మళ్ళీ క్లోజింగ్ రిపోర్ట్ లో టీవీ 5 మనీలో కలుద్దాం. స్టే విత్ us.